హలో మిత్రులారా, త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. మునుపటి వీడియోలో మేము భుజం 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 నియమం అంటే SSS సర్వసమానత్వ నియమం గురించి చర్చించాము. ఈ రోజు మనం దీనికి సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి చర్చిస్తాం. పదండి, ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఇచ్చిన ఆకారమును చూసి ఏ ఎంపిక సరైందో చెప్పండి. మిత్రులారా, మొదటి ఎంపిక చూడండి. రెండు త్రిభుజముల మూడు భుజాలు సమానమవుతాయి, కానీ సదృశ భుజాలు సమానం కావు. భుజం XY భుజం LMకి సమానం, కానీ భుజం YZ భుజం MNకి సమానం కాదు, మరియు భుజం XZ భుజం LNకి సమానం కాదు. సదృశ భుజములు సమానం కాదు, అందువలన త్రిభుజం XYZ మరియు LMN సర్వసమాన త్రిభుజములు కావు, అనగా ఈ ఎంపిక తప్పు. ఇప్పుడు రెండవ ఎంపిక చూడండి. అదే త్రిభుజం ఇక్కడ పేరు మార్చబడింది, దానివల్ల ఇక్కడ సదృశ భుజములు సమానమయ్యాయి. అందువలన మనం త్రిభుజం XYZ త్రిభుజం MNL సర్వసమాన త్రిభుజములని చెప్పవచ్చు. అందువల్ల ఈ ఎంపిక సరైంది. శ్రద్ధగా చూడండి, ఇక్కడ రెండు త్రిభుజములలో ఒకదానికొకటి శీర్షములు సదృశాలు, అనగా 1-1 కరెస్పాండెన్స్. దానర్థం ఈ రెండు త్రిభుజములు సర్వసమానములు. ఈ త్రిభుజములకు ఈ విధంగా కూడా పేరు రాయవచ్చు. వీటిని మనం సర్వసమానాలని అనవచ్చు. ట్రయాంగిల్ ZXY ట్రయాంగిల్ NML సర్వసమానములు. మనం ఇదే విధంగా ఇంకొన్ని పేర్లు కూడా రాయవచ్చు. వీడియో ఆపి మీరు ఇంకొన్ని పేర్లు రాయడానికి ప్రయత్నించండి. ఈ అధ్యాయంలో అంతే. ఈరోజు మనం భుజం 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 అంటే SSS సర్వసమానత్వ నియమానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.